నమస్కారం. నా పేరు సురేష్ బాబు. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ గురించి లాస్ట్ 2 వీక్స్ నుంచి కొన్ని వీడియోలు అవి అప్లోడ్ చేశాను. ఈరోజు అదే టాపిక్ మీద ఇంకొక వీడియో కింద దీన్ని తయారు చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే బీజేపీ యొక్క గేమ్ ప్లాన్ ఎట్లా పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒక నా యొక్క ఎస్టిమేషన్ రాదర్ ప్రెడిక్షన్ ఏంటనేది ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజిక్ మిస్టేక్ చేసినట్లో బీజేపీతో సంబంధాలు కట్ చేసుకుంటాం అనేది ఒకటి, అది మొదటి నుంచి కూడా ఆ భయం ఉంది మనకి అది జరుగుతుందని. ఎందుకంటే బీజేపీకి లోకల్గా ఆంధ్రాలో స్ట్రెంగ్త్ లేకపోయినా కానీ పొలిటికల్గా, కానీ పర్సనల్గా సర్టన్ కమ్యూనిటీస్ ఇంకా కూడా బీజేపీకి ఫేవరబుల్గానే ఉన్న కమ్యూనిటీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యాస్ కానీ లేకపోతే బ్రాహ్మిన్స్లో కానీ ఇంకా బీజేపీ మీద వాళ్ళకి చాలా ఆశ ఉంది. కారణం ఏంటంటే బీజేపీ అంతటి నుంచి కూడా బ్రాహ్మణ వైశ్య పార్టీ కింద ఉంది. అంతేకాదు సూత్రులు కాని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బీజేపీకి సపోర్టివ్గానే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి నాయకులంతా కూడా బ్రాహ్మిన్స్ అవ్వటం, తర్వాత వాళ్ళ పాలసీస్ అయ్యి కొద్దిగా హిందూ మతానికి ఫేవరబుల్గా ఉండటం, ఇటువంటి కొన్ని జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఆ హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది దానికి సపోర్ట్ ఉందని. అది సరిగ్గా ఎస్టిమేషన్ చేయకుండా మనం బీజేపీతో తెగదెంపులు చేసుకుని మనం ముందుకెళ్తామని. అంతేకాకుండా ఏంటి, పర్సనల్గా కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కాలికి బలపం కట్టుకుని తిరిగి ఆయన ఓడించడానికి ప్రయత్నం చేసి ఆయన భ్రష్టు పట్టించడానికి చేయటం ఇవన్నీ కూడా జరగడం కూడా కొద్దిగా చాలా బాధ కలిగించింది ఆయనకి, మోడీకి. కాబట్టి ఆ మోడీ మీద పర్సనల్గా కక్ష తీసుకోవడానికి వెళ్ళినట్టుగా చేశాడని చెప్పి ఆయన ఆంధ్రాని ఆ విధంగా ఈయనకి ఎగ్నెస్ట్గా ప్రేరేపించడం, జగన్ అనకేసు రావడం ఇవన్నీ జరిగింది. జగన్ మీద ఇష్టం ఉండే కాదు, అదిగాక జగన్ కూడా ఊరిని పూచప్పుల్లాగా తీసేస్తాడు రేపు పొద్దున మోడీ. ఆల్రెడీ ఐ థింక్ హీ హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఎనీవే, ఈ బీజేపీ యొక్క గేమ్ ప్లాన్ ఏంటంటే మన ఆంధ్రాకి ఎట్లాగో టీడీపీని నాశనం చేయాలి. సో టీడీపీ నుంచి ఎవరైతే కొంతమంది ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళని కొంతమందిని బయటికి లాగి టీడీపీ పార్టీ ఇంకేమీ లేదు, ఇది మొత్తం పోతా ఉంది, కాబట్టి మీరందరూ మన బీజేపీని సపోర్ట్ చేయండి, మీకు కాస్త ఫ్యూచర్ ఉంటుందని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి అక్కడ టీడీపీ పార్టీని బీజేపీ పార్టీ కింద ఆల్మోస్ట్ కన్వర్షన్ చేసే ప్లాన్లో ఉన్నాడు మోడీ. సో దిస్ ఇస్ వాట్ మై ఇంప్రెషన్ ఈజ్. అంతేకాకుండా ఎప్పుడైతే కొంతవరకు ఈ ఎమ్మెల్యేస్ అందరూ దీంట్లోకి రావటం ఇవన్నీ జరిగినాయో, ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటి, ఒక 18 మంత్స్ to 24 మంత్స్ తర్వాత ఈ లోపల ఏంటంటే ఈ జగన్ ఫెయిల్యూర్ గ్యారంటీ. జగన్ ఎట్లా ఫెయిల్ అవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ హీఈస్ పుట్టింగ్ రూట్స్ ఆర్ సీడ్స్ ఫర్ హిజ్ ఓన్ ఫెయిల్యూర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆయనకున్న చుట్టుపక్కల ఉన్న అడ్వైజర్స్ కూడా అంత రాంగ్ అడ్వైజర్స్ అంతా ఉన్నారు జగన్కి, సరైనడు ఎవడు లేడు. ఆ పీకే గారి అడ్వైజ్ ఏమి ఇప్పుడు దీంట్లో పనిచేయదు, ఎందుకంటే ఆంధ్రాలో పనిచేయదు అది. అది ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్ స్టంట్ వరకే కానీ ఏ విధంగా అయితే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా కొద్దిగా ఈ ర్యాపో డెవలప్ చేసుకుని ప్రజలతో మళ్ళీ పవర్లోకి రావాలి అనేది అంతవరకే పీకే చెప్పగలరు. కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాలిటిక్స్ని తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కాపాడుకుంటూ అనేది అది పీకే వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే దానికి ఏంటంటే లోకల్ నాలెడ్జ్ కావాలి, అంతేకాకుండా లోకల్ కమ్యూనిటీస్తో ఒక అవగాహన ఉండాలి. సో అదంతా కూడా లేకుండా పోతూ ఉంది. కాబట్టి అది ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 24 మంత్స్ లేదా 36 మంత్స్ తర్వాత బీజేపీ చేసేది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీలో నుంచి కూడా సగం మందిని లాక్కొని ఈ బీజేపీని పటిష్టం చేయటం. అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశం పార్టీని, రెండింటిని కూడా కంప్లీట్గా కూడా ఆంధ్ర నుంచి నాశనం చేయటం అనేది వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎట్లయితే కాంగ్రెస్ ఎట్లయితే పోయిందో ఈ వైఎస్ఆర్సీపీని కూడా అదేవిధంగా చేయాలని. అంతేగాని వైఎస్ఆర్సీపీ మీద ప్రేమతో ఉండి మోడీ జగన్ను సపోర్ట్ చేయడం ఏం కాదు. అల్టిమేట్గా ఏంటంటే ఈ గేమ్ ప్లాన్లో మళ్ళీ జగన్ ఎట్లాగో జైలుకి పంపిస్తాం అనేది గ్యారంటీ. దట్స్ వాట్ మోడీ ఈజ్ ప్లానింగ్. ఐ నో దట్ క్వైట్ వెల్, ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఆయన బిహేవియర్ అది చూస్తే కనుక. ఈలోపు ఈయనేమి ఆంధ్రాకి ఏమి ఇవ్వడు. రేపొద్దున వచ్చేది ఎప్పుడంటే బీజేపీ వచ్చిన తర్వాతే, మన స్టేట్లోకి బీజేపీ వచ్చిన తర్వాతే ఏదైనా జరుగుద్దు. కానీ ఈలోపు ఏదో స్పెషల్ స్టేటస్ వస్తుంది, మోడీ ఏదో వస్తాడు తెస్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మోడీ ఇచ్చేస్తాడు. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం, పచ్చి దగా.
ఈ వైఎస్ఆర్సిపి చేసే దగాలో మోసంలో వాళ్ళు చేస్తున్నటువంటి కోటి మోసాల్లో ఇది ఒకటి. కాబట్టి ఇదేమో నమ్మొద్దు. సో అల్టిమేట్గా దిస్ ఇస్ ది గేమ్ ప్లాన్. కాబట్టి ఈ గేమ్ ప్లాన్ని ఏ విధంగా టీడీపీ పార్టీ తిప్పికొట్టాలి, తిప్పికొడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆ స్ట్రాటజిక్ థింకింగ్ అనేది కావాలి. అటువంటి అది నేను నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను, ఏ విధంగా అయితే దాన్ని తిప్పికొట్టవచ్చు, ఏ విధంగా మళ్ళీ 2024 కల్లా మళ్ళీ టీడీపీ పార్టీ కనుక రావాలంటే, లేకపోతే టీడీపీ పార్టీ అనేం కాదు, మొత్తం మీద వేరే ఒక ప్రత్యామ్నాయం ఏది, బీజేపీ వైఎస్ఆర్సీపీ కానిటువంటి ప్రత్యామ్నాయ పార్టీ ఏ విధంగా రావాలన్నది నేను మాట్లాడదలుచుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది నమస్కారం అండి.